హాయ్ ఫ్రెండ్స్, కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంటికైతే వెళ్తున్నాము. మా అన్నయ్య వాళ్ళకి వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అయితే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడండి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. లోపల చూడండి, రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఈ ఇల్లు అయితే మా వదినకు వచ్చింది. అన్నయ్య చనిపోయిండు, వదినకైతే ఇల్లు వచ్చింది. మేము కూడా అప్లై చేసుకున్నాం కానీ మాకైతే రాలేదు, మా వదినకైతే వచ్చింది. చాలా బాగున్నాయి. ఈ ఇళ్ళనే ఇంట్లోకి పోయింటారు, అక్కడే ఉంటున్నారు వదిన వాళ్ళు. ఇంకా చూడండి, లోపలికి వచ్చేసినాం మనము. ఇది గండమేశమ్మ దగ్గర అండి ఈ అపార్ట్మెంట్స్. అయితే ఈ ఫ్లోర్స్ వచ్చేసి 9 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్కు 6 షటర్స్ ఉన్నాయి. ఇటుపక్కకు 3, అటుపక్కకు 3 అన్నట్టుగా ఇచ్చారు. ఇంకా వాటిని అయితే ఎవరికి ఇవ్వలేదంట, డ్రా చేస్తారంట. ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారంట. అంటే అదే అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళవి వాళ్ళకి డ్రా చేసి ఇస్తారంట షటర్లు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా విశాలంగా ఉంది రోడ్లు కానీ. ఇంకా ఇక్కడ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటారు కదా, ఇక్కడ పార్క్లాగా చెట్లు పెడతారేమో, పార్క్లాగా చేస్తారంట. ఇక బాగున్నాయి. ఇంకా చాలామంది జనాలు వచ్చి అయితే ఉంటున్నారండి. అక్క అయితే ముందుంది, నేను వెనక వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నా. స్టెప్స్ కూడా చూసినారు కదా, చాలా వెడల్పుగా ఉన్నాయి. మనం సామాన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇది మెట్ల మీదకి వెళ్ళి తీస్తున్నా. మీరు చూడండి ప్లే గ్రౌండ్. ఇంకా కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ 4th ఫ్లోర్లో మా వదిన వాళ్ళకి వచ్చింది. ఈ డోర్ అయితే వాళ్ళు పెట్టినది, గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన డోరు. మా వాళ్ళు అయితే వేరే డోర్స్ పెట్టించుకున్నారు. ముందుకు వెళ్తున్నాము. లాస్ట్ పిల్లలు ఆడుకుంటారు కదా, అదే లాస్ట్ పోర్షన్. అది నెల దక్క అయితే లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి ముందే వెళ్ళిపోయింది. నేను వీడియో షూట్ చేసుకుంటూ వెనక వెళ్తూ ఉన్నా. ఆ చిన్నపిల్లలు ఎదురుగా పోర్షన్ వాళ్ళు వాళ్ళు. నా వదిన అయితే లోపలనే ఉంది, నేను పోతున్నా. ఎంత అది చూసుకోండి రా. ఎవరుండ్రు ఇంట్లో? వదిన ఈ కింద ఇది కార్పెట్ ఎవరేసి రాలమ్మనమ్మా? ఇది అవునా? సో ఇట్లా మంచి కలర్ వేయించుకొని ఇట్లా వేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ఇక మా అక్క మా అన్నకి రాఖీ కడుతుంది. ఇక్కడ ఒక కిచెన్ ఫ్రెండ్స్. ఇదైతే కిచెన్. వంట బండ ఎంత ఉందంటే, మన స్టవ్ పట్టింది పక్కన, ఇక్కడ దేవుని పూజ చేసారు అంతే ఉంది. దాని పక్కన సింక్ ఉంది. ఇంకా ఈ మనకి కిచెన్ కానుకొని చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు చూడండి. బాల్కనీ చిన్నగానే ఉంది, మరి పెద్దగా ఏం లేదు. చిన్న బాల్కనీ బట్టలు పిండుకోవచ్చు మనం అంతే. ఇంకా అపార్ట్మెంట్లలో ఎంత ఉంటే అంతనే ఉంది బాల్కనీ కూడా. ఇది టోటల్ నాకు తెలిసి 80 గజాలు అనుకుంటా. ఇది ఒక బెడ్రూము. తర్వాత బెడ్రూమ్లోనే మనకి బాత్రూమ్ ఇచ్చారు, వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు అన్నట్టు. బెడ్రూమ్లో ఇంకో బాత్రూమ్ హాల్లో ఇచ్చారు, అంటే కిచెన్కి దగ్గరలో ఇచ్చారు. అంటే ఒక బాత్రూమ్ బెడ్రూమ్లో ఉంది, ఒకటి హాల్లో ఉన్నట్టు. ఈ బెడ్రూమ్లో అయితే బాత్రూమ్ లేదు. ఇక్కడ మా అక్క రాఖీ కడుతుంది అన్నకు. అన్న చనిపోయినప్పటి నుండి ఇంకా రాఖీ ఫోటో కడుతుంది అక్క ఎప్పుడు. ఇక్కడ అదే కడుతుంది, రాఖీ కడుతుంది మా అక్క. ఇంకా తొందరగా వచ్చినాం, తొందరగా వెళ్ళిపోతున్నాము. అందుకనే బెడ్రూమ్ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిద్దామని. వదినైతే ఓపడుతుంది, ఇప్పుడే వచ్చి ఇప్పుడే పోతున్నాం అంటురని. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్తున్నప్పుడు కూడా మీకు చూపించుకుంటూనే పోతున్నా. ఇంకా బయటకు అయితే వచ్చినాం పోవడానికి. కింద చూపిస్తా సెల్లారు, సెల్లార్ ఇచ్చారు. ఇంకా పైన వచ్చేసి ఇట్లా ఉంది. మామూలు అపార్ట్మెంట్లకు ఉన్నట్టే సెక్యూరిటీ గార్డు వాచ్మెన్లకు ఉన్నారు. ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క వాచ్మెన్ కూడా. అయితే ఒక్కొక్క అపార్ట్మెంట్ అన్నీ 9 ఫ్లోర్సే ఉంది, కానీ లిఫ్ట్ అయితే లేదు. పైన వచ్చిన వాళ్ళకి ఇబ్బంది. మా వదిన వాళ్ళకి అయితే 4 ఫ్లోర్లు వచ్చింది కాబట్టి కొంచెమే కష్టం అనిపించింది. అంటే 4 ఫ్లోర్లు అయితే ఎక్కాలి కాబట్టి, కానీ పైన వచ్చిన వాళ్ళకి ఇబ్బంది. కానీ ఉంటున్నారు 7th ఫ్లోర్ వరకు అయితే జనాలు అయితే కనిపించారు కిందికి వెళ్ళి చూస్తే. ఇంకా కొన్ని ఖాళీ కూడా ఉన్నాయంట, అంటే ఇంకా ఎవరు కలర్ టీలు కూడా ఉన్నాయంట ఇంకా. సో మాకు వస్తే బాగుండు అని ఆశ కూడా కలిగింది, ఎందుకంటే అంత మంచిగా ఉన్నాయి ఇండ్లు అయితే. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.